ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుండి అన్న క్యాంటీన్ను పునఃప్రారంభించడం జరుగుతుందని, పేదవాడికి 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని అన్నమ్మ ఘాటే సెంటర్ వద్ద గల అన్న క్యాంటీన్ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పరిశీలించారు. అన్న క్యాంటీన్లోని మౌలిక సదుపాయాల ఏర్పాటుపై ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్కు వచ్చే పేదవాడికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, కాకినాడ నగరంలో అన్నమ్మ ఘాటి, సంత చెరువు, వివేకానంద పార్క్, డైరీ ఫారం సెంటర్, బోట్ క్లబ్ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను తిరిగి పునఃప్రారంభించడం జరుగుతుందని ఎమ్మెల్యే చెప్పారు. గత వైకాపా ప్రభుత్వం అన్న క్యాంటీన్లను రద్దు చేయడం వల్ల పేద ప్రజలకు భోజనం లేక అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పాలన అందించడం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, గెడ్డం పూర్ణ, పాలిక నాని, పాలిక సాయి సూర్య, జనసేన నాయకులు కార్పొరేషన్ ఏఈ నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఎంతోమంది సంతోషంగా ఆనందంగా భోజనం చేసేవారు. అలాంటి అన్న క్యాంటీన్ 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ మూసేయడం జరిగింది. మూసేసిన తర్వాత కాకినాడ ప్రజలకు కాదు, రాష్ట్రంలో అన్ని చోట్ల ఓపెన్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. 5 రూపాయలకి అన్నం పెట్టేవారు, మేము ఇక్కడ తినేవాళ్ళం, ఈరోజు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం, అన్న క్యాంటీన్ ఓపెన్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. అయినా సరే ప్రభుత్వం పట్టించుకోలేదు, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ రోజు మేము కూడా చెప్పాం ప్రజల తరఫున, సరే అన్న క్యాంటీన్ పెడితే మీకు పేరు నచ్చలేదేమో, పేరు మార్చుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మీ పేరుని పెట్టుకొని పోనీ, మీ పేరు కాపాడిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకోండి, పేదవాడు ఆకలి తీర్చమని కూడా రిక్వెస్ట్ చేసామండి, బతిమాలేమండి. అయినా సరే ఓపెన్ చేయకుండా అన్న క్యాంటీన్ మూసేయడం జరిగింది. మీకు అందరికి తెలిసి అన్న క్యాంటీన్ మూసేసండి. ఇప్పుడు మన జానపర అన్నమ్మ ఘాటి సెంటర్లో ఉన్నాం, ఇక్కడ పెట్టాం. దీన్ని సిమెంట్ వేసుకుని సిమెంట్ గోడౌన్ కింద వాడుకుని వ్యాపారం చేసుకున్నారండి. అందులో ఫ్యాన్లు పట్టుకు వెళ్ళిపోయారు, వాషింగ్ మెషిన్లు పట్టిపోయారు, అన్నీ పట్టిపోయారు, గోడౌన్ కింద వాడుకున్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల అయితే నైట్ టైం బార్ కింద వాడుకునేవారండి, బార్ కింద మందు తాగుతూ అక్కడ అసంఖ్య కార్యక్రమాలు చేస్తూ ఇవన్నీ చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకున్నాం ఆ రోజున. అంటే వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేయలేదు, ప్రజలపైన అవగాహన లేదు, పేదవాడిపైన అవగాహన లేదని చెప్పడానికి ఇంటే నిదాహరణ ఏముందండి, ఉదాహరణ ఏముందండి? ఆ విధంగా పేదవాడి ఆ రోజు ఆకలి తీరిస్తే దాన్ని కూడా దూరం చేశాడండి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది ఈ రోజున, అదే అన్న క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభిస్తున్నాం, 15 ఆగస్టు ప్రారంభించి ఈ రాష్ట్రంలో పేదవాడు ఆకలి తీరుస్తామని మీ ద్వారా తెలియజేస్తాం.